उम्मडी आदिलाबाद जिल्ला व्याप्तंगा वर्षालु दंचुकोडुतुन्नायि। गत रेंडु रोजुलुगा कुरुस्तुन्न वर्षालकु लोतट्टु प्रांतालन्नी जलमयमय्यायि। दींतो प्रजलु तीव्र इब्बंदुलनु एदुर्कोंटुन्नारु। अलागे जलाशयालु निंडु कुंडला मारायि। सिंगरेणि उपरितल गनुललो బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది। వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది। నిర్మల్ బస్ స్టాండ్ ప్రాంగణంలో వరద నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు। ఇక జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట అందిస్తారు। ఆదిలాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు। ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తుండడం, జలాశయాలన్నీ నిండు కుండలా మారాయి। ఒక పక్క గేట్లు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు। ఆ ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఇప్పటికే సూచించారు, హెచ్చరికలు జారీ చేశారు। అటువైపు ఎవరు వెళ్ళకూడదు, పశువుల కోసం గానీ పశువులకు మేత కోసం కూడా ప్రాంతాలకు వెళ్ళకూడదు। గేట్లు ఏ క్షణమైనా ఎత్తేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది। మొత్తానికి చూసినట్లయితే ఆడా ప్రాజెక్ట్, గడ్డన్న వాగు, పల్సికర్ రంగారావు ప్రాజెక్టు నిండు కుండలా మారాయి। ఆ ప్రాంతం మొత్తం జలమయమైందని చెప్పవచ్చు। మొదల్లో చూసుకున్నట్టయితే మొదల్లోని కస్తూరిబా పాఠశాలలో ఇప్పటికే నీరు చేరింది। నీటితో మాత్రం బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది। ఈరోజు సెలవు దినం కావడంతో ఉపాధ్యాయులు ఎవరు లేరు, అక్కడ క్లాసులు జరగడం లేదు। అదేవిధంగా చూసుకున్నట్టయితే ఉదయం నుండే ఇళ్లకే పరిమితమయ్యారు ప్రజలు, ఎక్కడికక్కడే నిలిచిపోయిన వాహనాలు కూడా నిలిచిపోయాయి। రోడ్లు బాగులేకపోవడంతో, రోడ్లు మొత్తం జలమయమవడంతో మొత్తానికైతే పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయని చెప్పవచ్చు। నిర్మల్ బస్ స్టాండ్లో చూసుకున్నట్టయితే నిర్మల్ బస్ స్టాండ్ అంతా జలమయమైంది, అక్కడ దుకాణ సముదాయాలన్నీ మునిగిపోయాయి। నిర్మల్ బస్ స్టాండ్ కూడా జలమయం కావడంతో ప్రయాణికులకు మాత్రం ఇబ్బందులు ఏర్పడ్డాయి। నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరడంతో ఇప్పటికే మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యే దివాకర్ రావు వెళ్ళి కొద్దిసేపటి క్రితం గేట్లు ఎత్తేసి కాలువ ద్వారా నీరును వదిలారు। అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టయితే బోధ్ మండలం పోచరా ఏరియాలో కొంతవరకు వాగులు వంకలు పొర్లి పొందడంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం రాకపోకలకు అంతరాయం కలిగింది। కొమరంభీం జిల్లాలో చూసుకున్నట్టయితే ఆడా ప్రాజెక్టు, చెలిమల ప్రాజెక్టు ఇప్పటికే నిండు కుండలా మారాయి। అటు బెజ్జూరు పెంచికల్పేట్ పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగిందని చెప్పవచ్చు। మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మంచిర్యాల జిల్లాలో సింగరేణి ప్రాంతంలో ఇప్పటికే సింగరేణికి ఓపెన్ కాస్ట్ ఉపరితల గనులు 5 ఉన్నాయి। అక్కడ చూసుకున్నట్టయితే ఖైరిగూడ కొమరంభీం జిల్లాలో ఖైరిగూడ, మంచిర్యాల జిల్లాలో ఇందారం, శ్రీరాంపూర్ ఎంకేపూర్, కేకేఓసి లాంటి ప్రాంతాల్లో ఉపరితల గనుల్లో ఎక్కడికక్కడే బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది। వందల కోట్ల నష్టం ఇప్పటికే సింగరేణికి వాటిల్లిందని చెప్పవచ్చు। మొత్తానికి జిల్లాలో పరిస్థితులు ఇలా ఉన్నాయి। చెన్నూరు నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గోదావరి ప్రవహిస్తుండడంతోనే రాకపోకలకు అంతరాయం కలుగుతుంది। మొత్తం జిల్లా వ్యాప్తంగా ఒక పక్క పెనుగంగ, మరోపక్క ప్రాణహిత, మరోపక్క గోదావరి విస్తృతంగా పరవళ్ళు తొక్కుతుంది కాబట్టి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది। ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, రెడ్ అలర్ట్ ప్రకటించడంతో జాగ్రత్తగా ఉండాలి। ఎవరైనా బయటకు వెళ్ళాలంటే కూడా జాగ్రత్త పడాలి తప్ప, అవసరం ఉంటేనే తప్ప బయటకు వెళ్ళాలి, అవసరం లేకుండా ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు। కాళేశ్వరం ప్రాజెక్టు నుండి భారీగా వరద నీరు అన్నారం బ్యారేజ్లో చేరుతుంది, అక్కడ నుండి మేడిగడ్డ సుందిళ్లకు చేరుతుంది। మొత్తానికైతే మొత్తం ప్రాజెక్టులన్నీ జలాశయాలుగా మారాయి। ఇక్కడ ఒక పక్క కుంటాల వాటర్ ఫాల్స్ కానీ, పొచ్చెర వాటర్ ఫాల్స్, తిరియాని పంగిడి మాదర్లో ఉన్న వాటర్ ఫాల్స్ ఇప్పటికే అధిక ఫారెస్ట్ అధికారులు ఆంక్షలు విధించారు। ఎవరైనా సందర్శకులు వచ్చినట్లయితే, సందర్శకులు వర్షం కారణంగా రాకూడదు, వచ్చినట్లయితే జాగ్రత్త పడాలని చెప్పి అధికారులు చెబుతున్నారు। మొత్తానికైతే కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు, అక్కడికి వెళ్ళి సెల్ఫీలు దిగడం కానీ, ఇతరత్ర కార్యక్రమాలు లోపలికి వెళ్ళి చూడడం కానీ, వాటర్ ఫాల్ దగ్గర కానీ వెళ్ళకూడదని అధికారులు సూచిస్తున్నారు। కెమెరా పర్సన్ రాముతో వెంకట ప్రైమ్ న్యూస్ ఆదిలాబాద్।